కాసేపట్లో నూతన సెక్రటేరియట్ ప్రారంభం భారీగా చేరుకున్న నేతలు ప్రజలు అంబేద్కర్ పేరుతో అద్భుత కట్టడ నిర్మాణం పోడు పట్టాలపై మార్గదర్శకాలపై తొలి సంతకం గృహలక్ష్మి దళిత బంధు రెండో విడతకు నిధులు బడుగు బలహీన వర్గాలకు సర్కారు చేయుత అత్యాధునిక నిర్మాణాలు అబ్బురపరిచే డిజైన్లు 1200 కోట్లతో సచివాలయ నిర్మాణాలు 6 అంతస్తులో సీఎం కార్యాలయం సచివాలయం పరిసరాల్లో భారీ భద్రత 650 మందితో బందోబస్తు ఏర్పాటు జీఏడి పాసులున్న ఉద్యోగులకే అనుమతి సామాన్యులతో అనుసంధానికి మన్ కీ బాత్ వేదిక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చర్చించామన్న మోదీ పబ్లిక్ తో మరోసారి ఫోన్లో మాట్లాడిన ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రముఖులు స్క్రీన్లపై ప్రధాని ప్రసంగాన్ని విన్న నేతలు ఐక్యరాజ్య సమితిలోను ఆకట్టుకున్న ప్రసంగం 2024 లో బీజేపీని ఓడించడమే లక్ష్యమన్న నితీష్ ప్రతిపక్షాలు బలమైన కూటమిగా ఏర్పడాలని వ్యాఖ్య కర్ణాటక ఎన్నికల తర్వాత విపక్షాల భేటీయని వెల్లడి టీడీపీ జనసేన కలయికపై మరింత స్పష్టత కలిసి పనిచేసేందుకే చర్చలన్న నాదెండ్ల భవిష్యత్తులో మరిన్ని ఉంటాయని వెల్లడి కిడ్నీ రాకెట్ కేసులో ముగ్గురి అరెస్ట్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలే టార్గెట్ ఆపరేషన్ చేసిన వైద్యులపై పోలీసుల దృష్టి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ నిరుద్యోగ గర్జన హాజరు కానున్న తెలంగాణ పిసిసి రేవంత్ రెడ్డి విద్యార్థులకు భరోసా కల్పించేలా ఏర్పాట్లు వచ్చే 3 రోజులు తెలంగాణలో తేలికపాటి వర్షాలు అధికారులకు వాతావరణ శాఖ అప్రమత్తం వడగళ్ల వానకు అవకాశం ఉన్నట్లు వెల్లడి పంజాబ్ గోయల్ మిల్క్ ప్లాంట్ లో గ్యాస్ లీక్ ఊపిరాడక 9 మంది దుర్మరణం ఘటనలో 11 మందికి అస్వస్థత దేశంలో కొత్తగా 5874 కరోనా కేసులు 8148 మందికి రికవరీ 49000కు చేరిన యాక్టివ్ కేసులు సూడాన్ నుంచి చేరుకుంటున్న భారతీయులు బెంగళూరుకు వచ్చిన వారికి వైద్య పరీక్షలు 362 మందిలో 45 మందికి yellow fever నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచ్లు 3:30కు చెన్నైతో పంజాబ్ ఢీ 7:30కు ముంబైతో రాజస్థాన్ మ్యాచ్